పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడు అంటూ పలు ఆరోపణలు చేస్తున్నారు. దానిపై మీ సమాధానం? ఇవాళ సమస్యల మీద పోరాడే పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడు అంటున్నారు, ఇందులో ఆరోపిస్తున్నారు. మేము ఆరోపించాలంటే చాలా ఆరోపించవచ్చు. 16 నెలలు జైలు చేసొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని జైలు పుత్రుడు అనొచ్చా? జగన్మోహన్ రెడ్డి గారిని అవినీతి పుత్రుడు అనొచ్చా? ప్రతి శుక్రవారం సిబిఐ కోర్టులో అయ్యే జగన్మోహన్ రెడ్డి గారిని సిబిఐ పుత్రుడు అనొచ్చా? ప్రతి ఒక్కడూ వచ్చి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే ముందు వాళ్ళ స్థాయి ఏటో తెలుసుకొని 100 అదుపులో పెట్టుకొని మాట్లాడండి. మీ స్థాయి ఏటో తెలుసుకోకుండా మీరు ఇష్టానుసారంగా మాట్లాడితే ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాళ్ళు కొడతారు మిమ్మల్ని. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ లో సీఎం అవుతారా? 3 కేసులున్న జగన్మోహన్ రెడ్డి గారు, అనేక కేసులు ఇరుకున్న చంద్రబాబు నాయుడు గారు సీఎం అవగాలేండి. ఒక నిజాయితీపరుడైన నిస్వార్థంగా ప్రజల పక్షాన్ని నిలబడిన పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రజలు సీఎం చేయాలంటారా? 2024 మా నాయకుడు సీఎం. జనసేన పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు మీ వద్ద ఏమైనా ప్రణాళిక ఉందా? జనసేన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఇంటింటికి తీసుకెళ్లి వాళ్ళకి చెప్పి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకొని వాటి ద్వారా పోరాడి జనసేన పార్టీని ప్రతి ఒక్కరికి మేము తెలియజేసి బలోపేతం చేస్తాం. జనసేన పార్టీలో మీరు చేసే కార్యక్రమాలకు పార్టీ మిమ్మల్ని గుర్తిస్తుంది అనుకుంటున్నారా? ఎవరో గుర్తిస్తారని కానీ బహుమతులు ఇస్తారని కానీ మేము ఈ పార్టీలో అనుకోవట్లేదు. ప్రజల సమస్యలపై పోరాటం చేస్తున్న మీకు సడన్ గా ఇతర పార్టీలు పదవులు ఇస్తానంటే మీరు వెళ్తారా? ఆ కంఠంలో ప్రాణం ఉండగా జనసేన పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారి కోసమే పనిచేస్తాం. ఆయన ఆశయాలు ఆయన సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీలో జాయిన్ అయ్యాము. వేరే పార్టీలు పదవులు ఎత్తాయేనో లేకపోతే వేరే రకంగా కానీ మేము రాలేదు, రాజకీయాల్లోకి రాలేదు. కానీ జనసేన కోసం మా ఊపిరి ఉందని చెప్పి జనసేన కోసమే పనిచేస్తాం. అసెంబ్లీలో ప్రజల సమస్యలపై చర్చించకుండా వ్యక్తిగత దూషణతో సమయం వృధా చేస్తున్నారు. దీనిపై ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. దీనిపై మీ సమాధానం? సుమారు 5 కోట్ల 50 లక్షల మంది భవిష్యత్తు నిర్ణయించే దేవాలయం లాంటి అసెంబ్లీలో ఇష్టానుసారమైన నోటుకు అడ్డు ఆపు లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుకుంటున్నారు. ప్రజల సమస్యలు గాలి కుదిలేసి ప్రజలు చూస్తున్నారన్న ఈవిటి జ్ఞానం కూడా మర్చిపోయి ఇష్టానుసారంగా బూతులు పెట్టుకుంటున్నారు. ఈవిడు ప్రజలకు ఏ సమాధానం చెప్తారు? మిమ్మల్ని చూసి ప్రజలు ఏం నేర్చుకుంటారు? ప్రజలకు దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? ఏ సందేశం పొందుతున్నారు ప్రజలకు? సమస్యలపై పోరాటం చేస్తున్న వారిపై తప్పుడు కేసులు బనాయించి అధికార పార్టీ భయపెట్టినట్లు పలువురు ఆరోపణలు ఉన్నాయి. అయితే నిత్యం ప్రజల కోసం పోరాడుతున్న మీకు ఏంటి మీ ధైర్యం? మా అధినేత పవన్ కళ్యాణ్ గారు గట్టున్న నాయకుడు, ఏ సమస్య మీదకైనా సరే పోరాడగలే చెప్తున్నవాడు. ఆయన కింద సైనికుల వల్ల మేము పనిచేస్తున్నాం. లోకల్లో జన సైనికుల మీద ఏ కేసులు పెట్టినా ఎన్ని సమస్యలు సృష్టించినా టీఎస్ఎస్ సభ్యులు పంతో నానాజీ గారు కానీ మొత్తం సస్గారు గారు కానీ మాకు అడ్డంగా నిలబడి వాళ్ళే మాకు ధైర్యం, ఆ నాయకులే మాకు ధైర్యం. ఆ నాయకులు స్వేచ్ఛను తీసుకొని ప్రజల సమస్యల మీద మేము పోరాడతాం.